అందరికీ నమస్కారం. ఐఎమ్ హియర్ టు ప్రమోట్ మై మూవీ యమన్. యమన్ ఇస్ అ పొలిటికల్ థ్రిల్లర్. దిస్ ఇస్ మై 6th రిలీజ్ ఇన్ తమిళనాడు అండ్ 5th రిలీజ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. దిస్ ఇస్ డైరెక్టెడ్ బై మై డైరెక్టర్ జీవాశంకర్ అండ్ దిస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై లైకా ప్రొడక్షన్స్ అండ్ ఇన్ తమిళ్ తెలుగు ఇట్ ఇస్ ద్వారకా క్రియేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిలీజ్ దిస్ మూవీ ఆన్ కమింగ్ 24th. యూ విల్ డెఫినెట్లీ సీ అ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్ ఇన్ పొలిటిక్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఐ విల్ వాంట్ టు సీ యూ ఆల్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ యమన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్, ఇన్ ఎవ్రీ మూవీ మై క్యారెక్టరైజేషన్ ఇస్ నార్మల్ ఓన్లీ, ద స్టోరీ ఇస్ డిఫరెంట్. సో లైక్ దట్ ఇన్ దిస్ మూవీ ఆల్సో ద స్టోరీ ఇస్ డిఫరెంట్. మై యాక్టింగ్ ఇస్ యాజ్ యూజువల్ నార్మల్. In politics, people have seen so many different stories, so many different things happening around the hero. In this movie, I don't know, if I'm going to explain more about the movie, I'll reveal the content. So it is a different movie altogether. You can watch it, it's a promising movie. You can watch it in theater. I'm a good person only for a good person who is doing good things for me. I'm like Yaman for a bad person. So, if you see in my previous movie, Nakliya, Dr. Salim, I become violent for some good reason and for good cause. So, like that, I am doing something in this movie, which is, I am looking like a Yaman for a person who is approaching me with the wrong sense. He's a very talented cameraman and a very sensible person. He does different scripts always. His first movie with me is a different script, and this is also a different script. And he has come out with a very different political thriller, which you are going to watch very soon. And I think the story will match all the politicians around the world. We have done 5 songs for this movie. 3 songs are all, 3, there are 2 montages and 2-3 commercial, 3 commercial songs and 2 montage songs in this movie. And I think you will like all the songs in the movie, which is very peppy, and I hope you will like it. We are releasing the movie on this 24th. I hope you all will watch it in theaters. After Yaman, I am doing a movie called Indrasena in Telugu. Last time on 11th roj audio release chesamo, audio ki jana manchi response vachindi, trailer kuda jana manchi response vachindi. 24th mahashivaratri sandarbhanga movie release chana bharyatna plan chestunnam. ఖచ్చితంగా విజయనటనికేర్లో బిచ్చగాడు ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించి ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో పాటు తనకి ఇప్పటిదాకా ఒక ఆర్టిస్ట్ అనే పేరే ఉంది. అంటే కంటెంట్ నమ్మి సినిమాలు చేస్తున్నట్టు ఉంటుంది ఎక్కువ, అతని సినిమాలు ఏ చూసినా. ఈ సినిమా మాత్రం ఒక హీరోయిజం బేసిక్గా ఉంటుంది, అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో. అంటే ఈ సినిమాతోనే అతను ఒక ఆర్టిస్ట్ కాకుండా ఒక హీరోకి కూడా ఒక మాస్ ఇమేజ్తోనే ఎస్టాబ్లిష్ అవుతాడు. అరౌండ్ 400 థియేటర్స్ అండి టోటల్ ఆంధ్ర తెలంగాణ. నైజాంలో దిల్రాజు గారు చేస్తున్నారు, సీడెడ్లో రఘు చేస్తున్నాడు, సేమ్ అన్ని ఏరియాలో. ఈ సినిమా మెయిన్ తీసుకోవడం రీజన్ ఏంటంటే నేను లాస్ట్ టైం సాహసం శ్వాసగా సాగిపో టైంలో నేను ఎక్కువ చెన్నై వెళ్ళొస్తుండేవాన్ని. ఆ టైంలో బిచ్చగాడి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అవుతున్న టైంలో నేను లైక్ అవ్వాల ఆఫీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. విజయ్ అంటోనీ సినిమాలు ఆల్రెడీ బిఫోర్ వచ్చిన సినిమాలు కూడా చాలా కంటే కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేస్తుంటాడు తను. అదే టైంలో ఈ సినిమా గురించి తెలియడం జరిగింది, కథ కూడా తినడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో చేయడం జరిగింది. చక్కని కథతో, చక్కని యాక్టింగ్తో, చక్కని పాటలు. ఆడియో రిలీజ్ అయింది ఆల్రెడీ, మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. 3 రోజుల్లో 7 లక్షల లైక్లు వచ్చాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ దగ్గర నుంచి. 24 తారీఖున మహాశివరాత్రి కానుగగా రిలీజ్ అవుతుంది. కథ పరంగా మంచి బలం ఉన్న కథ, మంచి డైలాగ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో విజయ్ ఆంటోనీ గారి యాక్టింగ్ చాలా హైలైట్ గా ఉంటుంది. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ లేటెస్ట్.